వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నా పేరు శంకర్. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా నర్సిపట్నం ఐదు రోడ్ల జంక్షన్లో ఉన్న వినాయక ఆలయాన్ని దేవాదాయ శాఖ విలీనం చేసుకోవడంపై మాజీ మంత్రి వర్యులు అయ్యన్న పాత్రుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 52 సంవత్సరాల నుంచి ఆలయ నిర్వహణ బాధ్యత స్థానికులచే ఏర్పాటు చేసుకున్న పాలక వర్గం చూసుకుంటుందని అన్నారు. అయితే దీనిని దేవాదాయ శాఖ విలీనం చేసుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, కాకపోతే నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. అలా కాకుండా ఏకపక్షంగా వెళితే అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల ఆస్తులు కాజేసేందుకు దోపిడీ చేస్తుందని ఆయన విమర్శించారు. ఇక్కడ ఈవో లక్షలాది రూపాయలు కాజేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకు ఎమ్మెల్యే ఒత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈవేళ దేవాలయాల్లో దొంగలు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా దోసుకుంటున్నారు. ఆఖరికి దేవాలయాలు కూడా దోసుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనకి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి. మనందరం కూడా ఆ స్వామిని భక్తిగా పూజించుకుంటాం, తిరుపతి వెళ్తూ ఉంటాం, స్వామిగారికి పాణికులు ఇస్తూ ఉంటాం. మరి ఈవేళ తిరుపతి దేవస్థానంలో కూడా భూములు ఆక్రమించుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి బంగారం మీద కూడా అప్పులు తెచ్చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడ కనకదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడిలో బంగారం వెండి మాయమైపోతే 2 సంవత్సరాలు దాని మీద ఏమిటి యాక్షన్ లేదు. మరొక ముఖ్యమైన గుడి మన సింహాచలం అప్పన్న స్వామి, మన 3 జిల్లాలకి దైవం. ఆ భూములు కూడా ఆక్రమించుకున్నాడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో. అటు ఒక దొంగ ఏటినా కొడుకు ఏటు 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి. ఇలా దేవాలయాలు కూడా దోచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నేను నిన్న మొన్న పేపర్లో చూశాను. ఇవాళ మన నర్సీపట్నం ప్రాంతంలో 21 గుళ్ళు ఉన్నాయి. మనకి దేవాలయాలు 21 ఉన్నాయి మొత్తం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో. ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అన్నిటికీ కూడా ఒక ఈవో ఉన్నాడు, శర్మాని. వాడు పెద్ద దౌర్భాగ్యుడు. పేకాడిపిచ్చి పేకాడిన డబ్బులు కూడా గుళ్ళో దేవాలయం డబ్బులతో పేకాడుతుంటారు. ఈవేళ మన పేపర్లో చూస్తే ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ మొత్తం మీద 60 లక్షల రూపాయలు తినేశారు. పేపర్లో క్లియర్గా వచ్చింది. దానిలో డీసీ గారు, విశాఖపట్నం డీసీ గారికి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ప్రూవ్ అయింది, రుజువైంది. ఆ డీసీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరిని అడిగి వచ్చారా ఎంక్వైరీకి అని చెప్పి ఇవాళ మన ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంతా కలిసి అతను ఇమీడియట్గా మరుసటి రోజునే ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తారు. అంటే మన ఎమ్మెల్యేలు కూడా ఎలాతయ్యారంటే దేవాలయాలను రక్షించవలసి పోయి దేవాలయాలు ఎవరు తినేస్తారో వాళ్ళని రక్షిస్తున్నారు. చాలా దారుణం. ప్రజాప్రతినిధులై ఉండి ఈ దేవాలయాలను కాపాడవలసిన ఎమ్మెల్యేలు మరి వేళ నర్సీ ఉదాహరణ నర్సీపట్నం దుర్గమ్మ గుడి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆ రోజు పెద్ద గొడవ అయింది. రాత్రి మీద నాకు కూర్చొని ఆ గుడి కట్టించాం. ఆర్టీసీ ఎంప్లాయీస్ మనంతా కలిపి మరి భక్తులు కూడా బ్రహ్మాండంగా వచ్చారు. ఆ గుడికి మంచి ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు చూసి దాన్ని పడింది, నర్సీపట్నం ఎమ్మెల్యే గారు చూసి దాన్ని ఇవాళ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. అప్పగించిన దగ్గర నుంచి కూడా మొత్తం డబ్బాను దూసేస్తాం. సరే, గవర్నమెంట్ హ్యాండ్ఓవర్ చేసుకుంది, మేము కాదనేది ఒప్పుకున్నాం, తీసుకున్న బలవంతం తీసుకున్నాం. మరి ఇవాళ ఏం చేస్తారు మళ్ళీ? ఇంకా నర్సీపట్నంలో వినాయకుడి గుడి సుమారు నాకు తెలిసి 52 సంవత్సరాలు క్రితం కట్టారు గుడి. ఎలా కట్టారు? గవర్నమెంట్తో కాదు, ప్రజలంతా డబ్బులు వేసుకొని అభిమానులతో డబ్బులు ఇస్తే డబ్బు ఆ రోజు గుడి కట్టారు.
అలాగే అంచులంచులుగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత అక్కడ కళ్యాణ్ మండపం ఇచ్చాను. అలా రన్ చేస్తారు. వినాయక చవితి కానీ సంక్రాంతికి తీర్థమని ఇలా కార్యక్రమాలు చేస్తూ భక్తులంత సహకారం తీసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది లేదు. గుడికి ఆస్తులు కూడా లేవు. మరి ఈ గుడి కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మా నర్సీపట్నం ఎమ్మెల్యే గారు ఇక్కడ నర్సీపట్నం కొన్ని మా సన్నాసిన కొడుకులు ఉన్నారు. ఆ సన్నాసిన కొడుకులంతా కలిసి కలిసి ఇవాళ ఈ గుడిని కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి బయలుదేరారు. ఇది దానికి కమిటీ అది, కొత్త కమిటీ అది వేసుకోండి. ఉద్దాంట్లో మీ గవర్నమెంట్ మీది కాబట్టి మీ ఇష్టం కాబట్టి వేసుకోండి. దానికి దాని ప్రొసీజర్ ఉంది. ఏంటి ఆ ప్రొసీజర్ అంటే, ఏదైనా గుడి హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలి పాత కమిటీకి. ఇదిగో మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం మీ గుడి. నర్సీపాటలో ఐదు రోడ్ జంక్షన్లో వినాయక గుడి ఉంది, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. పలానా కారణం చేస్తే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి నోటీస్ ఇవ్వాలి. ఏ ప్రొసీజర్ లేకుండా మీరు ఎవరో రెస్పాన్సిబుల్ వచ్చేసి గుడికి తాళాలు వేసేస్తాం, గుడి ఆక్రమించి తీసుకుంటాం, గుడిని దోషించుకుంటాం అంటే ఇక్కడ భక్తులు కాదు మనోభావాలు దెబ్బతింటాయి. ఇవి చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ మనోభావం దెబ్బతినవండి. ఆ మాత్రం ఇంటికి జ్ఞానం ఎమ్మెల్యేకి లేదా, నర్సీపట్నంలో సన్నాసన కొడుకు లేదా, నేసుడు కూర్చోబెట్టి ఏం చేద్దాం, హ్యాండ్ ఓవర్ చేసుకోమంటారా వద్దని అడగవలసిన బాధ్యత ఉందా లేదా? 52 సంవత్సరాలు బట్టి గుడిని మెయింటైన్ చేస్తున్న పెద్దలు ఉన్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కనీసం వాళ్ళు కూర్చోబెట్టి ఇలా తీసుకుంటాం మేము. ఎందుకంటే బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం చెప్పాలి కదా. తప్పకుండా దౌర్జన్యం కొద్ది తాళం వేసేస్తాం, హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అని చెప్పి ఈ దౌర్జన్యం చేస్తూ కూర్చుని పరిస్థితి లేవు. ఈ పద్ధతి కాదు. మేమే ఎగ్నిస్ట్ కాదు. గవర్నమెంట్ మీ ఇష్టం, మీ ఇష్టం ఏమి తీసుకోండి, మీ ఇష్టం. గవర్నమెంట్ ప్రజలంతా మీకు ఓట్లు వేసారు కాబట్టి మీ ఇష్టం ఏం తీసుకోండి, తీసుకోండి. దాని ప్రొసీజర్ ప్రకారంగా ఫాలో అవ్వండి. చెప్తున్నాను దుర్గమ్మ గుడి హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కాదన్నావా, అడ్డుకున్నావా? నర్సీపట్నం నోకాలం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దానికి ఆస్తి పోస్తులు ఇచ్చింది లచ్చాపోద్రి గారు. 8 ఎకరాలు భూమి ఇచ్చే పసుపు కుంక ఇలా 8 ఎకరాలు అమ్ముతే 6-7 కోట్లు వస్తారు. అంత ఆస్తి ఇచ్చారు అమ్మవారికి. అయినా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నేను కాదలేదు ఆ రోజు, నేను తీసుకుంటాను. ఇలా దౌర్జన్యం కాదు. పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నేను కాదను. అంతేగా మీరు దౌర్జన్యం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కాదు, ఎవరు వచ్చేసరికి మేము అడ్డుకుంటాం. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా నోటీస్ ఇచ్చి మా అభ్యంతరం అడిగి తెలిసి మీ అభ్యంతరం పెట్టం. ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ఉంది, రూల్ ప్రకారం తీసుకున్నా తీసుకోండి. మీరు బాగు చేస్తారో, గుళ్ళు అమ్మించుకుంటారో, గుళ్ళు దోసుకుంటారో మీ ఇష్టం. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గుడితో పాటు ఈ అన్ని రోడ్లో ఉన్నటువంటి వినాయక గుడితో పాటు నర్సీపట్నం మైడమ్ గుడి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్న. గొడవ అయిపోదు మాకు. ఎందుకు వచ్చింది గొడవ? ఆ గుడికి కూడా ఆదాయం లేదు. ప్రతి పండగకి అందరం అడుక్కొని పండగ చేస్తున్నాం మేము. ఆ గుడి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఉద్యోగం ఎవరు ఉన్నారు? నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రాసి ఇచ్చేస్తాను. ఇది ఉన్న గుళ్ళండి. ఐఎఫ్ఎస్ఆర్ గుడి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇచ్చారు మీరు మొత్తం అంత కష్టపడి గుడి కట్టింది మేము. మన బాబా గుడి, సాయిబాబా గుడి అది కూడా పెద్ద గొడవ అయితే ఆ రోజు రాత్రి మీద సెక్స్ స్టాప్ చేశాను. నేను భక్తులందరూ కలిసి బ్రహ్మాండ గుడి కట్టారు. మీరు బ్రహ్మాండం జరుగుతుంది అక్కడ. ఆ గుడి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అక్కడ. ఎందుకంటే హ్యాండ్ ఓవర్ చేసి ఏం చేస్తారండి? ఇప్పుడు ఏం చేస్తారా, డెవలప్మెంట్ చేస్తారా? అది లేదు. ఆ ఉండి డబ్బులు దోశ తింటారు. ట్రాకాడికి వచ్చి కూడా ఉండి డబ్బులతో ఆడుకుంటారు. అత్యంత నేను కోరిది ఒకటే, ఈవో ఎవరైనా తెలియదని వచ్చిందంటే ఇందాక నిన్న ఒకటో ఆమె నేను రిక్వెస్ట్ చేశాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసేటంటే మీరు ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళండి, మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. మీరు దౌర్జన్యంగా చేస్తే మేము కూడా దౌర్జన్యం చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. ప్రొసీజర్ ప్రకారం లేదు. అంటే నా రిక్వెస్ట్ ప్రకారం ఈ గుడితో పాటు మైడమ్ గుడి కూడా తీసుకోండి. నాకు అభ్యంతరం చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మనం చేస్తాం.
అధ్యక్ష జీవో గారు దొంగనా కొడుకులు మాట్లాడి అనాశ్రమంలో పడుతూ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. మా అందరూ కూడా మీ అడ్వేటి మనుషులు కాదు. మా నోకాలమ్మని మెప్పించుకో ఇచ్చిస్తాం. దీని పై అత్యంత పెట్టి మనుషులు కాదు. అది ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం వెళ్ళమని చెప్పి ఆ యువో గారికి ఎన్డోమెంట్స్ ఈసీ గారికి కూడా ఈ ద్వారా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.